కన్నుల పండుగగా నిహారిక పెళ్లి వేడుక చీర కట్టి చెందేసిన అనసూయ నాగబాబు ఎమోషనల్ ఫీలింగ్స్ ఇక వివరాలకు వెళ్తే కన్నుల పండుగగా నిహారిక పెళ్లి వేడుక జరిగింది పల్లకిలో పెళ్లి కూతురు నిహారిక రావడం జబర్దస్త్ బ్యూటీ అనసూయ చెందేయడం ఆ దృశ్యాలను నాగబాబు రికార్డ్ చేసుకోవడం అన్ని హైలైట్గా నిలిచాయి ఇక పూర్తి వివరాల కోసం ఓ లుక్ వేయండి మరి కొన్ని వారింట పెళ్లి సందడి షురు అయింది కొన్ని నాగబాబు కూతురు హీరోయిన్ నిహారిక మూడు ముళ్ళ పెళ్లి పిడలెక్కేందుకు రెడీ అయింది గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జునలగడ్డతో నిహారిక పెళ్లి జరగనుంది ఇటీవలే నాగబాబు ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించడంతో నెట్టింటా నిహారిక పెళ్లికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి దీనికి తోడు నిహారిక తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తెగ హంగామా చేస్తుంది ఈ నేపథ్యంలో జనాల్లో నిహారిక పెళ్లిపై ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ జీ ఛానల్స్ యాజమాన్యం ఓ కొత్త కార్యక్రమం రూపొందించింది బాపు బొమ్మకు అనే పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు నిహారిక పెళ్లి విడుకను ముందే చూపించే ప్లాన్ చేసింది వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదల చేసి ప్రేక్షకులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఈ వీడియో నిహారిక పెళ్లి కూతురు గెటప్లు కనిపించి మెగా సిబిరాను హుషారెత్తిచ్చింది పల్లెకిలో పెళ్ళికూతురు నిహారికను తీసుకురావడం బ్యాక్గ్రౌండ్లో వచ్చిందమ్మా వచ్చిందే నింగిచుక్కల రే అమ్మ అంటూ పాట వస్తుండడం స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి ఇక ఈ పెళ్లి మహోత్సవంలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ కట్టి చెందేయడం పెళ్లి కూతురుగా తన బిడ్డను చూసుకొని మూసిపోతూ నాగబాబు ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుండడం మరింతగా ఆకర్షణిస్తుంది మొత్తానికైతే మెగా అభిమానుల కోసం నిహారిక పెళ్లి వేడుకను కాస్త ముందుగానే బుల్లితెరపై చూపించి ఈ వినాయక చవితి నుంచే సంబరాలు షురు చేసేలా ప్లాన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది పైగా ఈ బాపుకు పెళ్ళంట షోలో నాగబాబు హోస్ట్గా కనిపించనుండడం మరింత ఆసక్తికర విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి